సంవత్సరాలు పూర్తి చేసుకునే 101వ సంవత్సరం జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన మాజీ ఎమ్మెల్యే ఉడదాడి గారి చేతుల మీదుగా మహానాడు కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం అందరము గత ఎన్నికల్లో 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో చాలా కష్టపడము, శ్రమించాము. రాక్షస పరిపాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మన పొద్దుటూరులో మాఫియా పరిపాలన సాగింది. రాజమౌళి ప్రసాద్ రెడ్డి, నేను డబ్బుతో గెలుస్తాను, నాకెవరు వచ్చినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ జెండాను పాతాళానికి తొక్కేస్తాను, నేను ఎవరు వచ్చినా నా గెలుపుకి ఎవరు అడ్డం లేదని అహంభావం ఎన్నో మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఈరోజు మనం అందరం కష్టపడి మీ నాయనతో కాదు, నేను పుట్టించిన దేవుడితో కాదని మనం అందరం కూడా నిరూపించడం జరిగింది. 4వ తారీఖు ఓట్ల లెక్కింపు ఉన్నప్పటికీ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ చూసినా వాతావరణం తెలుగుదేశం పార్టీ గెలిచింది, వడదాడి గారు గెలిచినారనే ఉత్సవాలు పండగలు చేసుకున్నారు. ఎన్నికలు ఇంకా కౌంటింగ్ కాలేదు, అయినప్పటికీ వడదాడి గారు ఎమ్మెల్యే అయిపోయినారని చెప్పి ఊళ్ళో ప్రచారం జరుగుతూ ఉంది. మనమందరము తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారికి కృతజ్ఞతలు ఉండాలి. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టింది పేద బడుగు బలహీన వర్గాల కోసం. గతంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని గతంలో ఉన్న నాయకులు ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని గొడవకు పెడితే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలకు ఆత్మగౌరవం పెరిగింది. అది మనం చెప్పుకోవడం కాదు, భారతదేశం అంతా చెప్తా ఉంది. మంచి నాయకులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో, మంచి సంపద సృష్టించే నాయకులు ఉన్నారు. అనే కాలంలో ఒక్కసారి అవకాశం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు, ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసినారు. అటువంటి పరిస్థితుల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఆంధ్ర రాష్ట్ర కష్టాలను, పేదల కష్టాలను అందరినీ భూతస్కంధాలపై వేసుకొని రాత్రి పగలు రాష్ట్రం అంతా తిరిగి ఈరోజు మళ్లీ అధికారం తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలకు నష్టం లేకుండా చేయాలా, ప్రజల అభివృద్ధి చేయాలా, ప్రజలు బాగుపడాలా, ప్రజలు బాగుండాలనే ఆలోచనతో ఆహార నిమిషాలు కృషి చేసి పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయడం జరిగింది. అందరి నాయకులు ప్రతి కాన్స్టిట్యూన్సీలో, ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో, మండల స్థాయి, వార్డు స్థాయి, గ్రామ స్థాయి అందరూ కూడా పాదయాత్రలు చేయడము, ధర్నా చేయడము, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నిలదీయడము, మన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకునే దానికోసం శ్రమించినాము, కష్టపడినాము, పనిచేసినాము. దాంట్లో భాగంగానే మన తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతున్నాము. మన పొద్దుటూరులో సమస్యలు ఏమున్నా పెద్దల ద్వారా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మన వార్డు సమస్యలు కానీ, గ్రామ సమస్యలు కానీ, మండల సమస్యలు కానీ, మన పట్టణ సమస్యలు కానీ అన్ని పరిష్కారం చేసుకునే విధంగా మనం ముందుకు పోదామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.